అన్నారు మీరు. ఈరోజు ఎవరైతే క్లాష్ ఆఫ్ క్లాన్స్లో అయితే బిల్డర్ బేస్డ్ 2.0 అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, నేను దాని గురించి అయితే చెప్పాను లైక్ ప్రీవియస్ వీడియోస్లో. మీరు చూడకుండా ఉండే అయితే లేదు చూడండి. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే అప్డేట్ తర్వాత అయితే ట్రూప్స్ అనేవి వాటి వాటి అబిలిటీస్ అనేవి చాలా చేంజ్ అయ్యింది ఫ్రెండ్స్. అవైతే చూద్దాం అసలు ఏ ట్రూప్ ఎలా ఎలా బిహేవ్ చేసింది, ఇంకా వాటి అబిలిటీస్ ఏంటని. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన కంటెంట్ నచ్చుకుంటే అయితే లైక్ చేయండి, మన సజెషన్స్ అయితే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మీరు లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పెట్టండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై చేస్తాను. దానికన్నా ముందు అయితే ఇక్కడ ఇప్పుడు ఖాళీ అయింది, దీన్ని అయితే పెడదాం రీసెర్చ్ ఒకటి. డిగ్గిన్ పెడదాం, లెవెల్ 7కి అయితే అవుతాడు. గేమ్లో ఇక్కడ కొత్తగా ఈ వీక్ అయితే వచ్చాయి కొన్ని, అవైతే తీసుకుందాం. వీడైతే చూద్దాం ఇప్పుడు బిల్డర్ బేస్లో. నేనైతే టౌన్ బిల్డర్ హాల్ 10కి అయితే పెట్టా, ఇది ఇంకా 4 డేస్ ఉంది. బిల్డర్ హాల్ 10 అయిన తర్వాత అయితే వీడియో చేస్తాను ఎక్స్బో గురించి, అదంతా పవర్ఫుల్గా ఉండేదని. నేను ఇప్పుడు అటాక్స్ చేస్తాను కూడా నాకైతే బిల్డర్ హాల్ 10 అయితే అట్లా 9 వస్తుంది. సో ఇప్పుడు ట్రూప్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రూప్ అనేది నాకైతే ఫస్ట్ హీరోస్ అనేవి ఉన్నాయి. హీరోస్ అంతకుముందు జస్ట్ సింగిల్ అబిలిటీ ఉండేది, ఇప్పుడు 3 లెవెల్స్ ఆఫ్ అబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ హీరో వచ్చి మనకు బ్యాటిల్ మిషన్, ఇది అంతకుముందే ఉంది. మీకు బిల్డర్ హాల్ లెవెల్ 5 నుంచి అయితే వస్తాడు. ఇంకా వీడు జస్ట్ ఎలాగంటే ఒక నార్మల్ పెద్ద జెయింట్ వర్క్ చేసినట్టు అయితే వర్క్ చేస్తాడు, కాకపోతే దేని మీద డ్యామేజ్ అటాక్ చేస్తాడు, డిఫెన్స్ మీద అయితే కాదు. దీని అబిలిటీ కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ డ్యామేజ్ ఏంట్రా అంటే 560 డ్యామేజ్ చేస్తాడు, ఇంకా 10,050 అనేది హెల్త్ అనేది రికవర్ అయితే సేమ్ అంతకుముందు లెక్కే. సెకండ్ ఎబిలిటీ ఏంటంటే అంటే మీరు కొంచెం వెయిట్ చేసినకో ఆ ఎబిలిటీస్ అనేది పెరుగుతూ ఉండేది, మీరు అటాక్ చేసేటప్పుడు మీకు అర్థమైంది ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం యూస్ చేసాం అనుకోండి, 2 టార్గెట్స్కి అయితే అటాక్ అయితే జరిగింది, ఇంకా డ్యామేజ్ పెరిగింది, హెల్త్ కూడా పెరిగింది. థర్డ్ దానికి వెళ్తే 3-3 అయితే అటాక్ అయితే దీని డ్యామేజ్ జరిగింది, ఇంకా డ్యామేజ్ పెరిగింది ప్రీవియస్ కన్నా, హెల్త్ కూడా అయితే ఎక్కువ అయితే రికవర్ అయింది, 3000 అయితే అయింది. సెకండ్ దాన్ని కొత్తగా అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఇది బ్యాటిల్ కాప్టర్ అని. బ్యాటిల్ కాప్టర్ ఏం చేసిద్దిరా అంటే లైక్ బేబీ డ్రాగన్ లెక్క అయితే వర్క్ అయితే చేసింది. దీని ఎబిలిటీ కనుక చూసుకుంటే మనకి సింగిల్ షాట్ అన్నప్పుడు ఏం చేసిద్దరు అంటే డ్యామేజ్ పెరిగింది, హెల్త్ పెరిగింది. ఇంకా దాన్ని అటాక్ చేసే రేంజ్ ఉంటుందో అది 0.5 టైల్స్ అయితే ఉండేది. సెకండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత 2 టైల్స్ అయితే ఉండేది, ఇంకా డ్యామేజ్ హెల్త్ అయితే పెరిగింది. థర్డ్ దాంట్లో కూడా డ్యామేజ్ హెల్త్ అని పెరిగింది. ఇంకా రేడియస్ 4 టైల్స్ అయితే ఉండేది. 4 టైల్ అంటే చుట్టుపక్కల లైక్ అట్లీస్ట్ 2 or 3 అయితే బిల్డింగ్స్కి అయితే డ్యామేజ్ జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ అయితే ట్రూప్స్ గురించి చూద్దాం. ఇప్పుడైతే హీరోస్ అయిపోయారు కదా, ఇక్కడ ట్రూప్స్ అనేవి ఇక్కడ మనకి 12 అయితే ఉన్నాయి. ఇంకా వీటి సంగతి చూద్దాం ఫస్ట్ ఒక్కొక్క ట్రూప్ అనేది. నేనైతే మీకు ఇక్కడ వీడియో అయితే ప్లే చేస్తా ఆ ట్రూప్స్ అటాక్ చేసినప్పుడు వాటి ఎబిలిటీ అనుకుంటే. ఫస్ట్ ట్రూప్ చూసుకుంటే మనకి బార్బేరియన్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది బేరేజ్డ్ బార్బేరియన్. దీని ఎబిలిటీ ఏంట్రా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో దించినప్పుడు ఫస్ట్ 20 సెకండ్స్ కొంచెం స్పీడ్గా అయితే అటాక్ చేసింది ఫ్రెండ్స్. ఇది అంతకుముందు ఉన్న ప్రీవియస్ ఎబిలిటీ, కాకపోతే ఈ కొత్త అప్డేట్లో ట్రూప్స్ అనేవి లిమిట్ అయింది. ప్రతి ట్రూప్ ఫ్రెండ్స్ ట్రూప్ అనేది లిమిట్ అయింది, ఇంకా వాటి పవర్స్ అనేవి కొంచెం పెరిగింది ఫ్రెండ్స్. అంటే హెల్త్ హిట్ పాయింట్స్ పెరిగింది, ఇంకా డ్యామేజ్ కూడా అయితే పెరిగింది. లైక్ సెకండ్ ట్రూప్ కనుక చూసుకుంటే సెకండ్ ట్రూప్ మనకి స్నీకీ ఆర్చర్ ఫ్రెండ్స్. దీని ఎబిలిటీ ఏంటంటే అంతకుముందు ఉంటే కాకపోతే ఎక్కువ టైం అనేది ఇన్విజిబుల్గా అయితే ఉండేది, అంతకుముందు కొంచెం టైమే ఉండేది, ఇప్పుడు 10 సెకండ్స్ అయితే ఉండేది ఫ్రెండ్స్. ఇంకా సేమ్ దాని లెక్క దీనికి కూడా హెల్త్ అనేది కొంచెం ఎక్కువ ఉండేది, ఇంకా డ్యామేజ్ అయితే కొంచెం అయితే ఎక్కువ అయితే ఉండేది, ఎక్కువ చేసింది అంతకుముందు అనుకున్నా. థర్డ్ ట్రూప్ ఫ్రెండ్స్ దీనికైతే ఒక స్పెషల్ ఎబిలిటీ అనేది ఉంది. దీని ఎబిలిటీ ఏంట్రా అంటే ఫస్ట్ దీనికి ఒక షీల్డ్ అయితే ఉండేది ఫ్రెండ్స్, మెయిన్గా మాట్లాడుకుంటే మనకి దీనికి అదొక 7.5 సెకండ్స్ అయితే ఆపిద్ది లైక్ అపోనెంట్ ట్రూప్ నుంచి అయితే. అంటే ఎంత మన మీద డ్యామేజ్ జరుగుతున్నాయి దానికి ఇది ఏం కాదు. ఇంకా సెకండ్ ఎబిలిటీ వచ్చేసి ఏంటంటే ఇది ఫస్ట్ కొట్టే దెబ్బ అంటే స్టార్టింగ్ దించిన తర్వాత ఏదైతే దాని మీద అటాక్ చేసింది కదా, ఆ ఫస్ట్ కొట్టే దెబ్బకి 1400 అయితే డ్యామేజ్ అయితే చేసింది. నార్మల్గా అయితే లైక్ 120 చేసింది డ్యామేజ్, కానీ ఫస్ట్ దెబ్బ మాత్రం 1400 అరౌండ్ 10 టైమ్స్ కానీ ఎక్కువ డ్యామేజ్ చేసేది ఫ్రెండ్స్. థర్డ్ ఈ జాయింట్ ఎబిలిటీ అయితే దీని పేరు బాక్సర్ జాయింట్. ఇంకా ఫోర్త్ దాన్ని చూసుకుంటే మనకి బీటా మినియన్ అంట. దీని ఎబిలిటీ కనుక చూసుకుంటే ఫస్ట్ ఒక 7 టైమ్స్ మనకి అది వేసింది కదా, అటాక్ చేసేది కదా, అటాక్ చేసేటప్పుడు ఒక 7 టైమ్స్ అవుట్ ఆఫ్ రేంజ్ నుంచి అది అటాక్ అయితే చేసేది ఫ్రెండ్స్. అదే దీని ఎబిలిటీ. దీనికి కూడా అంతే హెల్త్ పెరిగింది, హిట్ పాయింట్స్ పెరిగింది అంతకుముందు దాకే. లైక్ నెక్స్ట్ అయితే ఇది బాంబర్, సేమ్ ఇందాక జేఎన్టీకి ఉన్నట్టే దీనికి కూడా స్పెషల్ ఎబిలిటీ అయింది ఫ్రెండ్స్. ఇదైతే బౌన్స్ అయింది,
అంతమంది సింగిల్ బాంబ్ వేసేది అంటే ఇప్పుడే అనుకోండి ఇది రీజనరేటివ్ అయింది లైక్ ప్రతి కాసేపటికి దీనికి ఇక్కడ నుంచి ఈ ట్రూప్ నుంచి మనకి రీజనరేటివ్ అయ్యేది జస్ట్ బ్యాటరీ మిషన్ లెక్క ఇది కూడా కాసేపు అయిన తర్వాత మనం దీన్ని ఎబిలిటీ యూజ్ చేసుకోవచ్చు దీని ఎబిలిటీ ఏంటంటే లైక్ వేసిన బాంబు బౌన్స్ అయితే ఫ్రెండ్స్ ఇంకా దీనికి కూడా హెల్త్ పాయింట్స్ ప్రతి దానికి ఫ్రెండ్స్ డ్యామేజ్ పర్ సెకండ్స్ పెరిగింది ఇంకా దాని హెల్త్ కూడా అయితే పెరిగింది ఈ అప్డేట్లో ఇంకా నెక్స్ట్ ట్రూప్ కనుక చూసుకుంటే మనకి ఇది కెనాన్ కాట్ ఈ కెనాన్ కాట్ ఏం చేసిద్దిరా అంటే అంతకుముందు జస్ట్ కెనాన్ కాట్ ఏం చేసింది వచ్చింది అటాక్ చేసింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక స్కెల్టన్ లెక్క ఉండేది ఆ స్కెల్టన్ మళ్ళీ దానికి కొంచెం తక్కువ వెళ్తుండేది అదే అటాక్ చేస్తుంది కానీ అప్డేట్లు ఏంటంటే ఈ ఒక కెనాన్ లెక్క వర్క్ చేసింది లేదంటే మనకి మోటార్ లెక్క అయితే పెట్టుకోవచ్చు దీని ఇది కూడా కూల్డౌన్ ఉండేది ప్రతి 0.8 సెకండ్కి వచ్చి ఇది అలాగ చేంజ్ చేసేది ఫ్రెండ్స్ ఇదాక ఓన్లీ రెండు ట్రూప్ వచ్చిన ఒకటి ఆ బాంబరు ఇంకొకటి ఈ కెనాన్ కార్ట్ అవి కూల్డౌన్ ఉన్నాయి టైం ఉన్న ట్రూప్స్ అయితే ఇదైతే మీరు మంచిగా రెమెడీ అయితే యూజ్ చేసుకోవచ్చు మల్టీ మోటార్ పెట్టుకుంటే అవుట్ ఆఫ్ రేంజ్ ఉన్న వాటికి తగిలించుకోవచ్చు ఒక ముందు ఏమైనా ట్రూప్స్ పోతుంది దానికి వెనకాల సపోర్ట్లా ఉంది ఇది కార్ట్లా కెనాన్ కార్ట్లాగా ఇది తీసుకెళ్తే మనకైతే మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేసింది కాబట్టి ఇది మోటార్ లెక్క మారిన తర్వాత అయితే కొంచెం తక్కువ పాయింట్స్ అయితే చేసింది కొంచెం తక్కువ డ్యామేజ్ చేసింది వాటికి బిల్డింగ్స్కి అయితే ఇంకా నెక్స్ట్ విచ్ ఉన్న సూపర్ ఎబిలిటీ ఏంటరా అంటే అంతకుముందు ఏంటి విచ్ చనిపోయిన తర్వాత అయితే మనకి ఎక్కువ బ్యాట్స్ ఒక కొన్ని బ్యాట్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఈ విచ్ బతుకున్నప్పుడు ఇది ఒక ఎబిలిటీ ఉండేది ప్రాపర్ ఏరియాకి వచ్చినప్పుడు మీకు ఎక్కువ విచెస్ కావాలనుకుంటే దీని ఎబిలిటీ కనుక యూజ్ చేసారనుకోండి ఒక 9 విచెస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ లైక్ అది దీని ఎబిలిటీ అయితే ఇది కూల్డౌన్ అనేది ఏముండదు జస్ట్ ఇప్పుడు మనం చూసిన ఓన్లీ 2 వాటికి అయితే కూల్డౌన్ అయితే చూసాం ఒకటి బాంబర్కి సెకండ్ అది కెనాన్ కార్ట్కి నెక్స్ట్ బేబీ డ్రాగన్ ఉంది నేను చెప్పడం మర్చిపోయి ఈ బేబీ డ్రాగన్ సూపర్ ఎబిలిటీ ఏంటరా అంటే ఒక ఏరియా మొత్తానికి 400 అయితే డ్యామేజ్ అయితే చేసింది ఫ్రెండ్స్ అంటే ఇది కూడా కూల్డౌన్ కాదు సింగిల్ టైమే దీనికి కూడా ఉండే ఎబిలిటీ ఇప్పుడు దాకా రెండింటికి అవి కూల్డౌన్ ఉన్నట్టు ఒకటి బాంబర్ ఇంకొకటి కెనాన్ నేను మిగిలిన ఇప్పుడు నేను చెప్పిన ఎబిలిటీస్ అని ఒక్కసారి యూజ్ చేయగలం దీని ఎబిలిటీ ఏంటా అంటే సింగిల్ టైమ్ 400 డ్యామేజ్ అయితే చేసింది అక్కడ అంతా మంటలు అయితే వేసింది ఇంకా దీనికి ఉన్న ఇంకొక టూ ఎబిలిటీస్ ఉన్నాయి ఇంకొక ఉన్న ఎబిలిటీ ఏంటంటే ఇది ఒక్కటే ఉందనుకోండి ఒక బిల్డింగ్ ఒక పర్టికులర్ రీజియన్లో ఇది నార్మల్గా ఇప్పుడు చూడండి ఇక్కడ 110 ఉంది డ్యామేజ్ కానీ ఇది ఒక్కటే ఉంటే ఇది దీని 110 డ్యామేజ్ డబల్ అంటే 220 డ్యామేజ్ అనేది అయితే చేసింది ఇది ఇంకొక ఎబిలిటీ అయితే ఇది అంతకుముందు నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఎబిలిటీ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇది డ్రాప్షిప్ ఎబిలిటీ ఏంటా అంటే అంతకుముందు జస్ట్ స్కెల్టన్స్ ఉంది ఇంకా మెయిన్ డిఫెన్సెస్ మీద అయితే వెళ్ళి అక్కడ కొంచెం బెలూన్ లెక్క అయితే వర్క్ చేసింది ఇప్పుడు దీని ఎబిలిటీ ఏంటంటే జస్ట్ స్కెల్టన్స్ అయితే దించింది ఇంకా దాంతోపాటు ఇది ఇంకొక ఎబిలిటీ ఉంది ఫ్రెండ్స్ దీని ఎబిలిటీ ఏంటంటే అంటే ఒక బాంబు అయితే వేసింది మామూలుగా అయితే బెలూన్ చచ్చిపోయిన తర్వాత అయితే ఆ బాంబు అయితే పడింది కానీ ఇదేంది మనకి నెక్స్ట్ వచ్చినప్పుడు ఏదో ఒక ప్లేస్లోకి వెళ్ళి అక్కడైతే మన బాంబు అయితే వేయచ్చు ఆ బాంబు అనేది 800 అయితే డ్యామేజ్ అయితే చేసింది ఫ్రెండ్స్ ఇంకా అదే దీని ఎబిలిటీ అయితే అంతకుముందు ఉన్నట్టే ఇది కూడా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన సూపర్ కక్క ఏంటంటే అంతకు చచ్చిపోయిన తర్వాత అయితే దీని ఎబిలిటీ అయితే వచ్చింది ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన చోట అయితే వాడచ్చు ఆ ఎబిలిటీ ఒక డ్యామేజ్ వచ్చి 1350 చేసింది ఫ్రెండ్స్ అంటే పెక్క చేసే డ్యామేజ్ 1350 అంటే అది చచ్చి అది దాని ఎబిలిటీ యూజ్ చేస్తే కానీ మనకు జెయింట్ కనుక చూసుకుంటే జెయింట్ లైక్ 1400 డ్యామేజ్ అయితే చేస్తాడు సింగిల్ షాట్లో అంటే స్టార్టింగ్లో కొట్టే ఫస్ట్ దెబ్బ సో జెయింట్ మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే లైక్ ఈ వంటల రోస్టర్ కానీ లేకపోతే మోటార్ క్రషర్స్ కానీ ఇలాంటి వాటిని వేసేయడానికి జెయింట్స్ మంచిగా వెళ్ళిపోయితే ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ దెబ్బలోనే మనకి ఎక్కువ డ్యామేజ్ అయితే చేసింది కదా ఇంకా లాస్ట్ హాగ్రేడర్ ఎబిలిటీ ఏంటంటే అంతకుముందు హాగ్రేడర్ చాలా పవర్ఫుల్ ఉంది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడైతే అసలు అంత పవర్ఫుల్గా తెలియదు త్వరగా జస్ట్ 6 సెకండ్స్ ఆపిద్ది అంతకుముందు ఇంకా ఎక్కువ టైం అయితే ఆపిద్ది 6 సెకండ్స్ అది పని చేయకుండా ఆపిద్ది ఫ్రెండ్స్ అంతకుముందు అది చాలా సేపు ఉంది ఇంకా హాగ్రేడర్ అంతకుముందు కొంచెం హెల్త్ ఉండేది ఇప్పుడు అయినా తగ్గించాడు ఇప్పుడు హాగ్రేడర్ అంత పవర్ఫుల్గా అయితే అనిపించట్లేదు ఫ్రెండ్స్ నాకైతే ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే వచ్చిన కొత్త ట్రూప్ ఫ్రెండ్స్ ఇది నాకు అమ్మక కావాలా అమ్మకైతే నేను వీడియో చేస్తాను దాన్ని యూజ్ చేసుకుని లేకపోతే వాళ్ళు అంతకుముందు ఛాలెంజెస్ వల్ల ఆ వీడియోస్ అయితే నీకు అయితే ఇప్పుడు డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీరు చూస్తే దీని ఎబిలిటీ ఏంటంటే దీనికి ఇది కూడా కూల్డౌన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మూడు ట్రూప్స్ కూల్డౌన్ ఉండేది ఒకటి ఏమో బాంబర్ రెండోది కెనాన్ కాట్ ఇంకా థర్డ్ ఏంటంటే ఇదే దీని కూల్డౌన్ ఇదేం చేస్తుందంటే ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రో డ్రాగన్ లెక్క అయితే వర్క్ చేసింది ఎలక్ట్రో డ్రాగన్ లెక్క వర్క్ చేస్తే ఇది కొంచెం స్లోగా అయితే అటాక్ అయితే చేసింది ఇంకా ఇన్ఫెరో ఉంటుంది అంత మెయిన్ బేస్లో ఉన్నాయి మనకు రెండు ట్రూప్స్ ఒకటి ఎలక్ట్రో డ్రాగన్ ఇంకోటి ఇన్ఫెరో అలా అటు ఇటు అయితే కన్వర్ట్ అయింది ఇది ఇన్ఫెరో ఏంటంటే సింగిల్ దాని టార్గెట్ చేసి త్వరగా అయితే ఎక్కువ డ్యామేజ్ చేసింది ఎలక్ట్రో డ్రాగన్ అంటే చైన్ డ్యామేజ్ అయితే చేసింది
ఇంకా అంతే ఫ్రెండ్స్, ఈ డిఫరెంట్ డిఫరెంట్ ట్రూప్స్ ఎబిలిటీస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాయి. ఈ ట్రూప్స్ గురించి అన్నిటి గురించి అయితే ఏది వాడాలనేది మీకు బేసిన్ బట్టి అయితే డిసైడ్ అయితే చేసుకోండి. సో మీరు ఎక్కువ యూజ్ చేసే ట్రూప్ ఏందో కింద కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంది కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఇప్పుడు దాకా స్కిప్ చేయకుండా చేసేందుకు. బాయ్ బాయ్ నా.